ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ ఈ నెల 27 సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రైమ్ మెంబర్స్ అయితే 1 డే బిఫోరే మీకు సేల్స్ స్టార్ట్ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్స్ మనకి 1 వీక్ ఇచ్చినా సరే 1 డేలో 1 మినిట్ మాత్రమే ఉండే ఆఫర్స్ అనమాట. అంటే మినీ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి కదా వాటికైతే, ఇంకా నార్మల్ మొబైల్స్ అయితే కనుక మీకు ఖచ్చితంగా ఒక 3 డేస్ కానీ 4 డేస్ కానీ మనకి ప్రైస్ ఉంటూనే ఉంటుంది. బట్ దాని తర్వాత మనకి ఆ మొబైల్ ఎక్కువ మంది కొంటున్నారు అనుకుంటే కనుక దాన్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తూ ఉంటారు ప్రైస్ వచ్చేసరికి. ఎనీవే, ఈరోజు టాపిక్ వచ్చేసరికి 6,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ కి ది బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి ఈ ఆఫర్లో అమెజాన్ కానీ అండ్ ఫ్లిప్కార్ట్ కానీ. ఈ ఆఫర్లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి ఈ ప్రైస్ తగ్గట్టు దాని గురించి క్లారిటీగా మీతో డిస్కస్ చేస్తాను. దానికన్నా ముందు మీరు ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి మీకు HDFC కార్డు ఉండాలి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండాలి, అమెజాన్ వచ్చేసరికి ICICI క్రెడిట్ కార్డు ఉండాలి, స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండాలి. ఈ 4 కార్డ్స్ ఉంటే మీ యూస్ తగ్గట్టు అండ్ మీ ప్రైస్ తగ్గట్టు మొబైల్ అనేది మనకి అవైలబుల్గా వస్తుంది. అండ్ కూపన్స్ ఉంటాయి అమెజాన్ వచ్చేసరికి, అది మాత్రం మెయిన్ మస్ట్ షుడ్, అదొకటి చూడండి. కూపన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, కార్డ్ ఆఫర్ ఉంటుంది, ఈ 3 ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఎవ్రీ మొబైల్స్ మీద. మీ పాత మొబైల్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్చేంజ్ పెట్టుకోండి, నీడ్ అవసరం ఉంటేనే, లేదు అనుకుంటే కనుక దాన్ని కూడా మీరు సెకండరీ మొబైల్గా యూజ్ చేయొచ్చు. ఈ టాపిక్లకి వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. అలా రెగ్యులర్లీ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, మీకు డీల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, మీకు టైం వేస్ట్ చేయను, ది బెస్ట్ డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను అందులో వచ్చేసరికి, ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడే. సో ఇప్పుడు టాపిక్లకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లకు వస్తే, ఎగ్జాక్ట్గా మీ దగ్గర ఒక 7,000 రూపాయలు ఉన్నాయి, ఒక కార్డు ఉంది అనుకుంటే కనుక 6,500కి వస్తున్న మొబైల్ వచ్చరికి పోకో M6 5G అనే మొబైల్. బేసిక్గా ఈ ప్రైస్ మనకి 9,000 కానీ 8,000 కానీ ఉంటుందన్నమాట. బట్ ఇది మనకి ఆఫర్లోకి వచ్చరికి 6,499కి కానీ 7,000 రూపీస్కి వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు బెస్ట్ కలర్ మొబైల్ అవుతుంది. ఇది మనకి 6100+ ప్రాసెసర్తో వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది, 15 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఓన్లీ HD+ డిస్ప్లేతో వస్తుంది అనమాట. మీకు మంచి 5G మొబైల్ కావాలి, మీ అందుబాటులో ఉన్న ప్రైస్లో కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ పిక్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం అమౌంట్ పెంచుకోగలను, ఒక 9,000 వరకు వెళ్ళగలను అనుకుంటే మీకు కనిపించే మొబైల్ IQ G9 Lite 5G అనే మొబైల్. ఇది సేమ్ మనకి HD+ డిస్ప్లేతో వస్తుంది, బట్ ప్రాసెసర్ మనం చాలా మంచి ప్రాసెసర్ అనమాట. మీటెక్ ప్రాసెసర్ 00 ప్రాసెసర్తో వస్తుంది, డిజైన్ క్వాలిటీ బాగుంటుంది, 50 MP ఉంటుంది, 15 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో గేమింగ్ ఆడుకోవచ్చు, కెమెరాస్ తీయవచ్చు, బ్యాటరీ ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మీ దగ్గర అరౌండ్గా 10,000 రూపీస్ ఉంది అనుకుంటే కనుక అక్కడ మీకు కనిపించే మొబైల్ వచ్చరికి Realme Narzo 12X. ఇది మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ రివ్యూ ఉంది. మొబైల్ అయితే కనుక చాలా బాగుంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ బెస్ట్ మొబైల్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, సెల్ఫీ బాగుంటుంది అండ్ బ్యాటరీ పికప్ అండ్ ఈజీగా వస్తుంది. ప్రాసెసర్ మీకు బాగానే హ్యాండిల్ చేయగలదు, గేమ్స్ అయినా అండ్ డే టు చేస్తానుకున్నా సరే ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో 10,000కి కొంచెం బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ మొబైల్ వచ్చరికి. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఏమనుకోమాకండి, ఎందుకంటే కొన్ని ఎక్కువ మొబైల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి నేను ఫాస్ట్గా చెప్పుకొస్తున్నాను. మీకు డిస్ప్లే వేస్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత మీరు కొంచెం అమౌంట్ పెంచుకోగలను, అంటే 11,000 కానీ ఒక 12,000 కానీ ఒక మంచి మొబైల్ చెప్పను అనుకుంటే గనక IQ G9X. ఈ మొబైల్ మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్లో గేమింగ్ ఆడుకోవచ్చు, బ్యాటరీ కెపాసిటీ 1 ఈజీగా వస్తుంది, ఎందుకంటే బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది, 6 MAh బ్యాటరీ కాబట్టి, HD+ IPS ప్యానెల్తో వస్తుంది, కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా ఇన్ని చెప్తున్నావు కదనా, ఒక బ్రాండ్ లో ఒక మంచి మొబైల్ చెప్పను అనుకుంటే కనుక మీకు కనిపించే మొబైల్ వచ్చరికి Samsung Galaxy M34. ఇది ఒక 8 మంత్స్ అవుతుంది లాంచ్ చేసి, ఇప్పటికీ మంచి మొబైల్. మీ గ్రాండ్ పక్కనే మీ గిఫ్ట్కి ఇద్దామన్నా, మీరు సెకండరీ మొబైల్గా వాడదామన్నా సరే, లేదు మీ డే టు చేస్తాను ఒక యావరేజ్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇందులో మేజర్గా మనకి HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కొంచెం మెచ్చుకోవాల్సిన డిస్ప్లే. ఇంకా ప్రాసెసర్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ చాలా బాగుంటుంది. దీంట్లో మైనస్ ఏమైనా ఉందనుకుంటే చార్జర్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు, మీరు సపరేట్ కొనుక్కోవాల్సిందే. ఈ ఆఫర్లో మనకి చార్జర్ వచ్చరికి 500కి మనకు వస్తుంది అనమాట, చూస్తూనే ఉండండి. ఇంక ఇప్పుడు చెప్పే మొబైల్ వచ్చరికి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను టెలిగ్రామ్ లింక్లో, వచ్చరికి చాలా మంది చూశారు, అదే మనకి Poco X6 Neo. డిస్ప్లే క్వాలిటీ, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా మీరు మల్టీమీడియా కోసమే కావాలనుకుంటే కనుక ఈ డిస్ప్లే అస్సలు మిస్ అవ్వద్దు, ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ మనకు కొంచెం యావరేజ్ ప్రాసెసర్, మల్టీమీడియా కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చరికి, అసలు ఈ మొబైల్ ప్రైస్ డ్రాప్ అవుతుందని చెప్పి అయితే అనుకోలేదు, బట్ మనకు కొన్ని బ్యానర్ చూస్తే కనుక ఈ మొబైల్ ప్రైస్ డ్రాప్ అయింది అనమాట. అదే మనకి CMF Phone 1. ఇది అప్రాక్సిమేట్గా 14,000కే వస్తుంది, ఇది కొంచెం మెచ్చుకోవాల్సింది. బట్ 14+ చార్జర్, ఈ రెండు కలిపితే కనుక మనకి 15 అబోవ్ దాడుతుంది. మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది, కార్డు ఉంది అనుకుంటే కనుక 14,000కి కొంచెం మంచి ఆప్షన్ అవుతుంది. లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది, ప్రాసెసర్ చాలా బాగుంటుంది. ఈ మీటిక్ ప్రాసెస్ 7,000 ప్రాసెసర్ కాబట్టి, డిస్ప్లే క్వాలిటీ AMOLED డిస్ప్లే, 50 MP, ఒక ఆరు మొబైల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి. CMF ఫోన్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ పిక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పోకో ఎక్సెస్ అనే మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ అయినట్టు మనకు కొన్ని బ్యానర్స్ చూపిస్తూనే ఉన్నారు.
చాలా బాగుంది అనమాట మొబైల్ వచ్చేసరికి. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ గానీ అండ్ 1.5 రిజల్ట్స్ తో వస్తుంది, 15 mAh బ్యాటరీ. ఒక మంచి కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. సో ఆ ప్రైస్ పాయింట్ లో డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ అన్ని చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి. ఇంకా పోకో మొబైల్స్ మీకు అంతగా నచ్చలేదు అనుకుంటే కనుక రియల్మీ నార్జో 70 టర్బో దీని గురించి చెప్తూనే ఉన్నాను, అంటే టెలికమ్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. చాలా మంది అడుగుతూనే ఉన్నారు కొనుక్కోవచ్చు అని. కొనుక్కోవచ్చు, ఒక మంచి మొబైల్. ఇది 70,000 ఉంటే కనుక 2,000 వరకు మన కార్డు ఉంది, 2,000 వరకు మనకి కూపన్ ఉంది చూడండి మీకు. అంటే మనకు అప్రాక్సిమేట్గా మనకి 14th కానీ లేదా 13th కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ మొబైల్ అనేది వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో AMOLED డిస్ప్లే, మంచి ప్రాసెసర్, గేమింగ్ బాగా ఆడొచ్చు, మీరు హెవీ టాస్క్ చేద్దామని చేయొచ్చు అండ్ మీ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ మనకి ఖచ్చితంగా 1 day వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ రియల్మీ నుంచి ఇది ఒక మంచి మొబైల్ అవుతుంది. ఇంకా 15,000 to 20,000 లో 3 మొబైల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ IQ G9, ఇది మనకి 18,000 కే వస్తుంది, కూపన్ అండ్ కార్డ్ ఆఫర్ తో పాటు మనకి 16,000 కానీ లేదా 16,400 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో గేమింగ్ ఆడుకోవచ్చు అండ్ కెమెరా చాలా బాగుంటాయి, డిస్ప్లే క్వాలిటీ సూపర్, AMOLED డిస్ప్లే తో వస్తుంది, బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా 1 day వస్తుంది, ఇది ఫ్లాట్ గా వస్తుంది చూడండి. సో అది ఒకసారి కన్సిడర్ చేయండి, మీకు నచ్చింది అనుకుంటే కనుక మొబైల్ కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చరికి ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ Motorola Edge 50 Fusion. దీని గురించి అప్పుడు చెప్పవసరం లేదు, మీకు ఇప్పటి తెలిసే ఉంటుంది. దీంట్లో అన్ని ప్లస్ పాయింట్లే, ఒక కెమెరా కొంచెం ల్యాగ్ గా ఉంటాయి, ఇదనే కాదు ఎవ్రీ మోటల్ మొబైల్ మనకి కెమెరా కొంచెం ల్యాగ్ గా ఉంటాయి అనమాట. చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కానీ, సో అప్డేట్ ద్వారా మేము చేస్తామని చెప్పి అంటున్నారు కానీ వీళ్ళు అప్డేట్ ద్వారా మనకేం చేయట్లేదు. బట్ ఎనీవే కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, కొంచెం ప్రాసెసింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది అనమాట ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది. ఇంకా మిగతా అన్ని కూడా చాలా బాగుంటాయి, ఎఫిషియన్సీతో వస్తుంది, డిజైన్ క్వాలిటీ బాగుంటుంది, కలర్ డిస్ప్లేతో వస్తుంది, అన్ని చాలా బాగుంటాయి ఈ మోడల్లో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ OnePlus Nord CE 4, దీని గురించి చాలా మంది అడుగుతారు. సో 20 billion లో OnePlus నుంచి ఒక మంచి మొబైల్ లేదా అని చెప్పి అడుగుతూనే ఉంటారు, ఉంది. బట్ ఈ మధ్య కాలంలో OnePlus మీద నెగిటివ్ ఫీలింగ్స్ చాలా మంది వచ్చినాయి అనమాట, ఎందుకంటే గ్రీన్ లైన్ ఇష్యూ ఫేస్ చేస్తుంది. మరి అది ఎంతవరకు సాల్వ్ చేయగలదో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మాత్రం OnePlus Nord CE 4 అనే మొబైల్ కొంచెం బెటర్గానే ఉంటుంది, తీసుకోవచ్చు అండ్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ కెపాసిటీ 1 day ఈజీగా వస్తుంది, 5,000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి 100 watts ప్రొవైడ్ చేస్తారు, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, 50 MP సోనీ సెన్సారు, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి మీరు గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. 20,000 లో OnePlus నుంచి ఒక మంచి మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇంకా 20,000 to 25,000 నాకు నచ్చిన మొబైల్ వచ్చరికి ఒక మొబైల్ బాగా నచ్చింది అనమాట, అదే Poco F6. ఇది ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ అండ్ ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మొబైల్ అవుతుంది అనమాట. ఇంకా ప్రాసెసర్ విషయం దీనికి కొట్టి నాకు తెలిసి ఏది లేదు. Snapdragon 8S Gen 3 కానీ, 1.5 రిజల్యూషన్ కానీ, 50 MP కానీ, బ్యాటరీ లైఫ్ కానీ అన్ని చాలా బాగుంటాయి. బ్యాన్స్ అయితే కనుక 22,000 రూపాయలు చూపిస్తున్నారు, బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్ రాదు కానీ 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకోండి అంతే. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మాత్రం ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది, ఒక తీసుకోవాలి అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం పోకో నుంచి. ఇంకా దాని తర్వాత మనకి మోటార్ నుంచి ఉందన్నమాట, Motorola Edge 50 Neo ఉంది, అది రీసెంట్గా లాంచ్ చేశారు, బట్ బాగానే ఉంటుంది ఆ మొబైల్ వచ్చరికి. ఒకసారి కన్సిడర్ చేస్తే చేయొచ్చు, లేదంటే కనుక ఇంకా 25,000 to 30,000 లో ఒక మోటార్ మొబైల్ ఉంది, అదే మనకి Motorola Edge 50 Pro. ఇది ఫ్లాగ్షిప్ మొబైల్, 68 వాట్తో వస్తుంది అండ్ రివర్స్ ఛార్జ్ ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, IP68తో వస్తుంది, అన్ని బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఇది తక్కువ అది ఎక్కువ చెప్పలేం కానీ అన్ని బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి. ఇంకా దాని తర్వాత 30,000 లో నెంబర్ 1 మొబైల్ వచ్చరికి IQ Neo 9 Pro. సో ఈ మొబైల్ గేమింగ్ వైజ్ కానీ, కెమెరా క్వాలిటీ వైజ్ కానీ, ప్రాసెసర్ వైజ్ కానీ ఆల్మోస్ట్ మనకి ఒక 6.5 మొబైల్ అవుతుంది అనమాట. సో ఆ ప్రైస్ పాయింట్ లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఒకవేళ ఈ మొబైల్ మీకు 28,000 రూపాయలకు వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, మీరు గేమింగ్ ఆడుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, వీడియో కంటెంట్స్ అనుకున్నసరికి చాలా బాగుంటుంది వచ్చేసరికి, ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా 6,000 రూపీస్ నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి అనమాట. మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది అనుకుంటే కనుక ఈ మొబైల్స్ లో మీ ప్రైస్ తగ్గట్టు, మీ యూస్ తగ్గట్టు ఒక మొబైల్ పిక్ చేసుకొని, ఒక మొబైల్ కాదు ఒక 2 మొబైల్ పిక్ చేసుకొని కార్ట్ లో పెట్టుకోండి. దాని తర్వాత మీరు లాస్ట్ డిసైడ్ అవ్వండి ఏ మొబైల్ కొనాలా ఏంటి దాని గురించి అని చెప్పి. అలా టెలిగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, మీకు ఎప్పుడు డీల్స్ వస్తే కనుక పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఆ డీల్స్లోకి వచ్చేసరికి టైం వేస్ట్ చేయను, మంచి పోస్ట్ మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాను. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు టెక్ లైఫ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, జై హింద్.